నమస్తే. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? కనీసం ఒక ఎకరం భూమి ఉందా? మన ఒక సీనియర్ మంత్రి నీళ్ల మంత్రి అని మన కేసీఆర్ చెప్తుంటాడు. ఆయన పేరు నిరంజన్ రెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రి, నీళ్ల మంత్రి కూడా అంటుంటాడు. ఈయన ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి. సో ఈ వ్యవసాయ శాఖ మంత్రికి 166 ఎకరాల ఫామ్ హౌస్ ఉందండి. 166 ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నదో మనం అన్ని మాట్లాడదాం. ఈ వివరాలన్నీ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు జస్ట్ కొద్దిసేపటి క్రితం బీజేపీ ఆఫీస్లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ భాగవతం అంతా బయట పెట్టారు. ఇక్కడ ఒకసారి చూడండి ఫోటో ఎంత అద్భుతంగా ఉన్నదో, ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. ఇక మొత్తం పామాయిల్ తోటని పండిస్తూ ఉన్నాడు. ఇలా లోపల గెస్ట్ హౌస్ ఉన్నది. ఇది ఈయన సొంత భూమి అవునా కాదా ఒకటే ఒక ఎత్తు అయితే మనం బేసిక్గా చెరువులు కబ్జా చేయడం చూసినాం, ఇండ్లు కబ్జా పెట్టడం చూసినాం, ఇండాలను బెదిరించి బయటికి నెట్టి కబ్జా చేయడం చూసినాం, నదులను కబ్జా చేయడం చూసినామా? కృష్ణానదినే కబ్జా పెట్టిండట సార్, సీనియర్ మంత్రి కదా, మరి ఆ మాత్రం ఉండాల. ఇప్పుడు ఈ కల్చర్, ఈ ఫామ్ హౌస్ కల్చర్ అన్నది కేసీఆర్ తెర మీదకి తీసుకొచ్చింది. తండ్రికో ఫామ్ హౌస్, బిడ్డకో ఫామ్ హౌస్, అల్లునికో ఫామ్ హౌస్, సడకును కొడుకో ఫామ్ హౌస్, కూతురికి రెండు ఫామ్ హౌజులు, మరి మాకెందుకు ఉండదు ఫామ్ హౌస్? మాకు కూడా ఉండాలి ఫామ్ హౌస్. అందుకే నిరంజన్ రెడ్డి 166 ఎకరాల ఫామ్ హౌస్ విత్ ఎవిడెన్స్, విత్ ఫోటోలతో మనకి ముందు మన ముందు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్యేలు మంత్రులు కాదు ఆలోచించాల్సింది. వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. ఫుల్ బాటిల్ పడేస్తే, ఇంటికో 100,000 రూపాయలు పడేస్తే ఓటు నాకే ఇస్తారని ఆలోచించాల్సిన తెలంగాణ ప్రజలు. 100 రూపాయల బాండ్ పేపర్ మీద మీ పిల్లల సావులు వీళ్ళకి రాసి పెట్టాలా రేపు ఎలక్షన్ల తర్వాత? ఆ ముందు రఘునందన్ రావు గారు, ఆయనతో మనం మాట్లాడదాం. ఇదేం సార్, గ్రాఫిక్స్ అని నిజమేనా? నాకు గ్రాఫిక్స్ లాగా ఇంకా డౌట్ వస్తే మనము మీరు నేను ఇద్దరం పోదాం. నాకు సర్వే నెంబర్లు, గ్రామము ఎక్కడ, నాకు డీటెయిల్స్ కావాలా. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు, వారు యథా రాజా తథా ప్రజా అన్నట్టు మా పెద్ద సార్, మా ముఖ్యమంత్రి సార్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, నేను ఎందుకు కట్టుకోవద్దు అని అనుకున్నాడు. ఆలోచన వచ్చింది, అసలే వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో ఫామ్ ఆయిల్ సాగు విస్తరణాన్ని పెంచాలని అనుకున్నాడు. ఇంతవరదాకా మీకు నాకు ఉండాల్సిన అభ్యంతరం ఏం లేదు. అవును, భూమి కొనుక్కున్నాడు, జరంత కొనుక్కున్నాడు. అప్పుడప్పుడు మీరు చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ ముందుకు పోతే ఎకరం కొంటే ఎకరం ఫ్రీ అన్నట్టు సార్ 80 ఎకరాలు కొనుక్కున్నాడు. కాంపౌండ్ వాళ్ళు 160 ఎకరాలు కట్టుకున్నాడు. 80 ఎకర్స్, 160 ఎకరాలు కాంపౌండ్ వాళ్ళు. ఎన్ని ఎకరాలు ఉంటే అంత కాంపౌండే ఉండాలిగా? ఉండాలి, అంతే ఉండాలి. అందుకనే నేను బాధ్యత అన్ని పుస్తకాలతో సహా తీసుకొని వచ్చినాను. కాంటూర్ మ్యాప్స్ అంటారు, రెవెన్యూ డివిజన్ లో పోయినా మీరు అగ్రికల్చర్ ఆఫీస్ పోయినా కాంటూర్ డివిజన్స్ అని, ఓకే, ఏ సర్వే నెంబర్ ఎంత నుంచి ఎంత దాకా ఉంది, ఏ వ్యక్తి ఏం కట్టిండి అని చూపెట్టడానికి కాంటూర్ లెవెల్స్ తీస్తారు భూమి సర్వే చేసినప్పుడు. ఆ లెవెల్స్ కి తీసినటువంటి మ్యాప్ తో సహా ఉంది మీ దగ్గర. వారు కట్టినటువంటి కాంపౌండ్ వల్ల ఎంత ఉంది అనేది పొడుగు వెడల్పుల ద్వారా దీనికి సంబంధించినటువంటి నిర్ణీతమైనటువంటి ఎక్స్పర్ట్ తోటి కొల్పించినాం మనం. మీరే కొల్పించారా? అవును. మొత్తం 160 ఎకరాల వ్యవసాయ విస్తీర్ణం వచ్చింది కాంపౌండ్ వాళ్ళ లోపల. దీంట్లో 3 ఎకరాలు సిసి రోడ్ వేసుకున్నారు, 3 ఎకరాలు ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నారు. జనరల్ గా మీరు ఇందాక చెప్పినట్టు చెరువులు కబ్జా చేస్తారు, భూములు కబ్జా చేస్తారు. ఈసారి కొంచెం ముందుకు పోయి కృష్ణా నది ఒడ్డున ఫామ్ హౌస్ కట్టాలనుకున్నాడు సార్. కృష్ణా నది ఒడ్డున కట్టాలనుకున్నాడు. ఇట్లా కృష్ణా నది వాడుకుంటూ పోతుంటే నదిలో పోయి కాంపౌండ్ వాళ్ళు కట్టేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి దాన్ని మొత్తం మట్టితో నింపారు. కృష్ణా నదిని నింపారు. నింపి ఇక్కడ భూమి ఎంత ఈక్వల్ గా ఉందో అంత ఈక్వల్ గా మట్టి పోసేసారు. దాంట్లో చెట్లు పెట్టేసుకున్నారు. కాంపౌండ్ వాళ్ళు కట్టిరు, కాంపౌండ్ వాళ్ళ లోపల ఈత తోట పెట్టిరు, ఫామ్ ఆయిల్ తోట పెట్టిరు. ఆ లోపల వ్యవసాయం మంచిగా బందోబస్తు చేస్తా ఉన్నారు. కాంపౌండ్ వాళ్ళు కట్టిరు, 160 ఎకరాలు కాంపౌండ్ వాళ్ళు కట్టిరు అంటే మీరు అర్థం చేసుకోండి. మీరు అన్నారల్లా కబ్జా అయిందని మీరు ఎట్లా చెప్తారు? మీ దగ్గర ఏమున్నాయి ఆధారాలు? 1973-74లో ఆర్డిఎస్ కోసం అక్కడ భూములు సేకరించారు. ఓకే, భూములు సేకరించినప్పుడు ఏ రైతు దగ్గర నుంచి ఎంత సేకరించినాం, ఏ సర్వే నెంబర్లో ఎంత సేకరించినాం అనేది పహానీళ్ళలో ఎంట్రీ అవుతుంది. ఇక్కడ తెలుగు ఇదంతా మొత్తం కథ నడపడానికి మూల కారణం ఏం చేసుకున్నారంటే, వీళ్ళు తెలంగాణలో ఎక్కడైనా ఒక నేరం చేయాలని ముందుగా ఆలోచించినప్పుడు ముందు చూపున్నటువంటి పెద్దలందరూ ఏం చేస్తారంటే, ముందుగా పోయి తహసీల్ ఆఫీస్ని గాలబెట్టేస్తారు. ఓహో, తహసీల్ ఆఫీస్ని గాలబెడితే ఏమైతుంది, మీకు అందులో రికార్డ్స్ దొరుకుతాయి. ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎంత భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఏంది, అసైన్మెంట్ ఏంది, లావుని పట్టాలు ఏంది, ఇట్లాంటి ఏం దొరకకుండా చేస్తారు. అట్లా వీరు 21 అక్టోబర్ 2021 రోజు ఒక తహసీల్ కార్యాలయాన్ని తగలబెట్టినారు. వీరు తగలబెట్టారని నేను చెప్పాను, షార్ట్ సర్క్యూట్ వల్ల తహసీల్ కార్యాలయం తగలబడ్డదని. ఎక్కడండి అది? తహసీల్దార్ గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఏ ఊరు తహసీల్దార్ కార్యాలయం? ఆ మండలం పేరు వచ్చి మానవపాడు మండలం అనేటువంటి మండల కేంద్రంలో ఉన్న తహసీల్ ఆఫీస్ తగలబడ్డది 21 అక్టోబర్ 21 రోజు తగలబడ్డది.
తహసీల్దార్ గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, కానీ ఈ రోజు దాకా చార్జ్ షీట్ వేయలేదు. డాక్యుమెంట్స్ అన్ని కథమా? షార్ట్ సర్క్యూట్ మొత్తం కలిపి బూడిద అయిపోయింది. టోటల్ తహసీల్ కార్యాలయం జీరో, ఏం లేవు. ఇప్పుడు ఎవరికైనా లోన్ కావాలంటే పహానీ లేదు, ఎవరికైనా ధరణి కావాలంటే పహానీ లేదు, ఎవరికైనా రిజిస్ట్రేషన్ కావాలంటే ఏం లేదు. ఇది ఒక దిగ అడ్డం పెట్టి మంత్రి గారు సర్వే నెంబర్ 60 లోపల దిస్ ల్యాండ్ ఈజ్ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్, ఆర్డీఎస్ కోసం తీసుకురు, మీకు 1973-74 పహానీ ఇస్తా. దాంట్లో క్రిస్టల్ క్లియర్ గా సర్వే నెంబర్ 60 లో గవర్నమెంట్ ఆర్డీఎస్ డివిజన్ 32 అని రాసి భూమి 17 ఎకరాల 35 గుంటల భూమి ప్రభుత్వ భూమి అని 1973-74 పహానీలలో రాసిరు. పహానీ కాపీ ఉంది నా దగ్గర, కాపీ ఇస్తా మీకు. ఓకే, ఇందులో నుంచి 17 ఎకరాల 35 గుంటలు పోయింది. సర్వే నెంబర్ 57 సుమారు 20 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇది కూడా 1973-74 పహాని ఉంది నా దగ్గర, మీకు ఇస్తాను. ఇది ఎలా మీ కాంపౌండ్ లోపల ఉంది, నేను సూటిగా ఆరోపిస్తున్నాను సర్వే నెంబర్లతో సహా. సర్వే నెంబర్ 53 లో 20 ఎకరాలు ఉంది, దాంట్లో 3 ఎకరాల 14 గుంటలు ప్రభుత్వ భూమి, అది పోయింది. ఓ కంపెనీ పేరు మీదకి వచ్చింది, ఆ కంపెనీ ఎవరిది, ఎవరి బినామీ, కంపెనీలకు మీకు ఏం సంబంధం? ఇంకా దారుణం ఏంటంటే ఈ రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ లోన్లు, హార్టికల్చర్ సబ్సిడీలు ఇవన్నీ కూడా ఈసారి ఏం చేస్తారంటే ముందంతా ఒక దళితుని పేరు మీద లేదా గిరిజన పేరు మీద భూమి చేసుకుని దాని పేరు మీద లోన్ తీసుకుంటారు సుమారు 7-8 కోట్లు. కేవలం వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఒకటే ఫామ్ హౌస్ అనుకుంటారు, ఇలా మనం ఒకటే మాట్లాడుతున్నాం. దీని తర్వాత ఇంకొక ఫామ్ హౌస్ ఉంది వారికి, 100 ఎకరాలు మీరు అన్నారు కదా గ్రాఫిక్స్ అని, నేను మీకు ఒక చిన్న పని చెప్తా ఉన్నా. ఊరు పేరు కొత్తపేట, మండలం పేరు పానగల్. 100 ఎకరాలకు ఆడ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టింది, మీరు పోయి చూసారండి. పనపర్తి జిల్లా, దాంట్లో ఒక 10-20 కోట్ల విలువ చేసేటువంటి ప్యాలెస్ ఉంది మధ్యలో, సిసి రోడ్లు ఉన్నాయి. ఇంకా కావాలంటే మీకు ఆ ఎయిర్పోర్ట్ లో అవి ఉంటాయి చూడు, శాతగానం లెక్కిపోయింది. కరెంట్ మోటార్లు మోటార్లు ఉంటాయి, చిన్న కార్ టైప్ ఉంటాయి, బ్యాటరీ తోటి నడిచేటి అసంటివి కూడా ఉన్నాయి సార్ ఫామ్. అంటే వ్యవసాయాన్ని ఎంత గొప్పగా చేయొచ్చని చూపించడానికి వీరు చేస్తున్నటువంటి గొప్ప అభివృద్ధికరమైనటువంటి పనులు అన్నట్టు. ఇట్లా ఈ సర్వే నెంబర్లతో పాటు ఇప్పుడు ఓకే మీరు చెప్పండి, వీటితో పాటు కృష్ణా నది పారకం పోయేటువంటి నీళ్ళకి ఎండిపోయిన తర్వాత దాంట్లో గోడ కట్టి ఈయన భూమికి అనుకూలంగా ఆ గోడ లోపల మట్టి నింపి ఈయన పొలానికి ఈక్వల్ గా తీసుకొచ్చి కృష్ణా నదిని కూడా కబ్జా చేసుకుని వచ్చి డీసిల్టింగ్ ఆఫ్ ద రివర్ ఇట్సెల్ఫ్ అన్ అఫెన్స్. నది కబ్జా చేసిరు, కాంపౌండ్ వాల్ పెట్టిరు, మట్టి నింపిరు, తోట పెట్టిండ్రు, ఇన్ని రకాలైనటువంటి దురాక్రమణ గురై చేస్తున్నారు. సీలింగ్ యాక్ట్ కింద ఎన్ని ఎకరాల భూమి ఉండాలండి? 50 ఎకరాలు ఉండాలి. ఇప్పుడు 166, అక్కడ 100, ఇంకేడున్నాయి, 7 ఉన్నాయి. ఇంకా మూడో ఫామ్ హౌస్ కూడా ఉంది మీకు. మూడోదా? మూడో పెద్ద మందాడి మండలంలో మోజర్ల నుంచి వెల్టూరు శివారు లోపల 45 ఎకరాల్లో కొత్త ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితా ఉంది. నేను అబద్ధాలు చెప్తలేను, మీరు నన్ను అన్నారు కదా ఇవి గ్రాఫిక్స్ తెచ్చిరా, మీరు ఏం తెచ్చిరా అని. నేను మీకు ఊర్ల పేర్లు చెప్తా అన్నా, మీరు అడిగితే ఎవరని చెప్తారు? వ్యవసాయ శాఖ మంత్రి గారి ఫామ్ హౌస్ ఏంటంటే ఎవరని చెప్తారు? మూడు ఫామ్ హౌస్ ఇది. అంటే మీరు ఇందాక అన్నారు కదా కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కొడుకు, అల్లుడు, కూతురు అందరు కట్టుకుంటే మరి మేము కూడా అట్లా భవిష్యత్ తరాల కోసం కట్టి పెట్టుకోవాలనుకున్నారేమో కడతా ఉన్నారు. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇక్కడ కబ్జా అయింది, ఈనా భూమి అయింది, గవర్నమెంట్ భూమి అయింది, నది అయింది, ఆర్డీఎస్ కోసం సేకరించిన భూమి అయింది. నదులను కబ్జా చేసిన అనేది ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి మన. నది పరివాహక ప్రాంతం వెంబడి పొలాలు ఉంటే దాని పక్కన ఉన్నంత గోడలు కట్టుకుని మట్టి నింపురు అని కొత్తది నేర్పిస్తా ఉన్నారు. కృష్ణా నది గట్టిగా వచ్చి కొట్టకపోతే అయిపోద్ది అనిపిస్తున్నాను నాకు అంతా. అది మీరు పోయి ఒకసారి ప్రాక్టికల్ గా చూసి కొట్టుకుపోవాలని కోరుకోండి. తప్పదు కదా మరి, ఇప్పుడు ఈ రకంగా నదిని కబ్జా పెడితే ఎట్లా? మంత్రి ధోతి కట్టుకుని పెద్ద మనిషి లెక్క ఉంటాడుగా, వ్యవసాయం చేస్తారు కదా వ్యవసాయ మంత్రి గారు, అందుకని అట్లా. ఇప్పుడు ఈయనేమో క్యాప్ పెడతాడు, ఆయనేమో ధోతి కడతాడు, తేడా ఏమి కనిపిస్తలేదు. వ్యవసాయ ధరలు కాబట్టి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి అట్లా కనబడాలనే ఒక ప్రయత్నం మరి. సో ఏం చేయబోతున్నారు దీని మీద? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీకు ఏమన్నా ఉన్నదా? ప్రతిదానికి కేంద్రం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే, వెనకటికి మీరు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినాక ఒక దళితుడు ఏదో చేసిండని చెప్పి ఒక దళిత మంత్రిని ఉప ముఖ్యమంత్రి క్యాడర్ లో ఉంటే తీసవతల వారి. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక బడుగు బలహీన వర్గాలను రిప్రజెంట్ చేసి ఇంకొక ఆయన గిట్లైన అసైన్మెంట్ భూముల్ని అది చేసిండని చెప్పి పీక్ పారేసినం. దళితుల కోన్యాయం, బడుగు బలహీన వర్గాల కోన్యాయం, అగ్రవర్ణాల కోన్యాయమా? నిజాయితీగా మీరు చర్య తీసుకుంటారా? నేను చెప్పిన సర్వే నెంబర్లు, నేను ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ మీకు ఆల్రెడీ వచ్చింటాయి కదా ముఖ్యమంత్రి కార్యాలయానికి, వీటి మీద విచారణ అడుగుంది. నేను తప్పైతే చూడుండ్రి, లేదా మంత్రి గారు తప్పైతే గతంలో ఇద్దరు మంత్రులకు ఏ న్యాయం ఉందో ఈ మంత్రి కూడా ఆ న్యాయమే తీసుకుందని అడుగుతున్నారు. ఓకే, మీరేమైనా కంప్లైంట్ చేయడం అట్లాంటి ఏమైనా ఉన్నాయా? ప్రెస్ మీట్కే పరిమితమా? నేను ముఖ్యమంత్రి గారికి చెప్పినాను, వారు వింటారా వినరా? వినకపోతే లోకాయుక్తకు పోవాలనా, కోర్టుకు పోవాలనా, రాతపూర్వకంగా ఇంకొక లేఖ రాసి పంపించాలనా, ఏమొస్తుంది అక్కడ నుంచి రెస్పాన్స్ అనేది చూడండి.
దాంట్లో ఏం చెప్పారు ఈటల రాజేందర్ గారు అనే మంత్రిని తీసేసినప్పుడు నా ఊరు నుంచి ఎవరో వచ్చినా కొన్ని కాగితాలు ఇచ్చిర్రు అన్నారు. ఇప్పుడు మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాను, నాకు అవకాశం ఇస్తారు ఎబ్బోయ్ ప్రగతి భవన్ గేట్ లో ఎవరైనా రిసీవర్ ని పంపండి, కాగితాలన్నీ మీకు ఇస్తాను, వెరిఫై చేయించుర్రి, జిల్లా కలెక్టర్ తోటి వెరిఫై చేయించుర్రి. నేను చెప్పిన తహసీల్దార్ గారి కార్యాలయం, తహసీల్దార్ గారి కార్యాలయం తగలబడ్డ మాట వాస్తవం అవునా కాదా అడుగుండ్రి, ఈ రిజిస్ట్రేషన్స్ అయిన మాట వాస్తవం అవునా కాదా అడుగుండ్రి. అంతే, ఎందుకన్నా కాంపౌండ్ వాళ్ళు పొడుగు వెడల్పు ఎంత ఉందో కొలిస్తే లోపల ఎంత జాగా ఉందో తెలుస్తుంది కదా. భూముడి కింద ఉండాలంటే రెండు మెత్తుల అయిపోతుంది కదా. నీకున్న సేల్ డీడ్స్ అన్ని, నీ ఎక్స్టెంట్ ఎంత, నీ కాంపౌండ్ వాళ్ళు ఎంత ఉంది తెలుసు, ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందా, రిజిస్ట్రేషన్ అయిందేమన్నా మీకు ఇన్ఫర్మేషన్? ముందు వారి కుటుంబంలో వారి ఇంట్లో ఉండేటువంటి ఒక వ్యక్తి పేరు మీద చేసుకున్నారు, తర్వాత వారి కుటుంబ సభ్యుల పేరు మీద మార్చుకున్నారు. నేను మీకు ఇచ్చే ఈ ఫైల్ లో సేల్ డీడ్ ఎన్నడ అయింది, ఈసీ ఎప్పుడుంది, ఏం జరిగింది అనేది మొత్తం ఫైల్ సమాచార సేకరణ చేసిన తర్వాతనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నా, చర్య తీసుకుంటారని ఆశపడతా ఉన్నాం. తీసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీదనే ఉందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 2014 జూన్ లో ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణకి వారు చెప్పిన మాట, తప్పు చేసేది తనయుడైనా, తప్పు చేసింది తనయ అయినా తప్పకుండా శిక్షిస్తానని చెప్పి నెంబర్ కూడా ఇచ్చాడు. అంత గొప్ప మాట చెప్పిన మీరు ఇద్దరు మంత్రుల విషయంలో అమలు చేసిర్రు, మూడో మంత్రి విషయంలో కూడా అమలు చేస్తారని నేను ఆశపడుతున్నా. చేయకపోతే ఏం చేద్దాం అనేది ఆశపడుతున్నా, చేయకపోతే ఏం చేద్దాం అనేది మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా బర్తరఫ్ చేయాలని? తప్పకుండా కదా, వీటి మీద విచారణ జరపమని అడుగుతున్నా, దోషులను తేలితే శిక్షించమని అడుగుతా ఉన్నా. గతంలో మీ మంత్రివర్గంలో ఉన్న సహచర మంత్రులకు తీసుకున్న నిర్ణయమే వీరి పట్ల కూడా తీసుకోవాలి. చాలా సీనియర్ పొలిటీషియన్ కదా, 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆ మాత్రం సంపాదించలేడా? అందుకనే 2014-2018 ఎలక్షన్ అఫిడేవిట్లు తీసుకోండి రఘు గారు. నిరంజన్ రెడ్డి గారు తీసుకోండి, పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి, మీరు గూగుల్ కోయి కొడితే తెలుస్తుంది. అప్పుడు వారు చూపించిన ఆస్తులు ఎంత, ఇప్పుడు వారు చూపెడుతున్న ఆస్తులు ఎంత చూడాలి. సింపుల్ కదా, సో సింపుల్ లాజిక్. దాంట్లో నేను మార్చేది ఏముండదు కదా, అది నేను రాసిన అఫిడేవిట్ కాదు కదా, నిరంజన్ రెడ్డి గారే రాసి ఇచ్చినారు కదా. సో మీ జీతం ఎంత, జీతం కాక గీతం కూడా వస్తుందా, వస్తే గీతం ఎంత, ఇవన్నీ చెప్పాలి కదా జనాలకి. ఇన్కమ్ ట్యాక్స్ చాలా మందికి నోటీసులు ఇస్తుంది కదా, అట్లే వీరికి కూడా ఇస్తుందని ఆశపడదాం. సో ఇది మంత్రి నిరంజన్ రెడ్డి కబ్జా భాగవతం, చాలా పెద్ద మంత్రి, చాలా సీనియర్ మంత్రి, కేసీఆర్ బాగా పొగుడుతా ఉంటాడు. సారు దయచేసి రెస్పాండ్ అవ్వు, 3 ఫామ్ హౌస్ రా ఊరిని అమ్మ, ఎకరం భూమి లేదు, గుంట భూమి లేదు, ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు జనాలకి, నీకు 3 ఫామ్ హౌస్ రా పెద్ద మనిషి, ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వు, ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి ప్రజలకు సమాధానం చెప్పు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు, హైదరాబాద్. నమస్తే. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? కనీసం 1 ఎకరం భూమి అని ఉందా? మన ఒక సీనియర్ మంత్రి, నీళ్ల మంత్రి అని మన కేసీఆర్ చెప్తుంటాడు, ఆయన పేరు నిరంజన్ రెడ్డి, నీళ్ల మంత్రి కూడా అంటుంటాడు. ఈయన ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి. సో ఈ వ్యవసాయ శాఖ మంత్రికి 166 ఎకరాల ఫామ్ హౌస్ ఉందండి, 166 ఎకరాలు. ఎవరి పేరు మీద ఉన్నదో మనం అన్ని మాట్లాడదాం. ఈ వివరాలన్నీ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు జస్ట్ కొద్దిసేపటి క్రితం బీజేపీ ఆఫీస్లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ భాగవతం అంతా బయట పెట్టారు. ఇక్కడ ఒక్కసారి చూడండి ఫోటో ఎంత అద్భుతంగా ఉన్నదో, ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. ఇక్కడ మొత్తం పామాయిల్ తోటని పండిస్తూ ఉన్నాడు, ఇలా లోపల గెస్ట్ హౌస్ ఉన్నది. ఇది ఈయన సొంత భూమి అవునా కాదా ఒకటే ఒక ఎత్తు అయితే, మనం బేసిక్గా చెరువులు కబ్జా చేయడం చూసినాం, ఇండ్లు కబ్జా పెట్టడం చూసినాం, ఇండ్లలో బెదిరించి బయటికి నెట్టి కబ్జా చేయడం చూసినాం, నదులను కబ్జా చేయడం చూసినామా? కృష్ణానదినే కబ్జా పెట్టిండట సార్, సీనియర్ మంత్రి కదా, మరి ఆ మాత్రం ఉండాలి. ఇప్పుడు ఈ కల్చర్, ఈ ఫామ్ హౌస్ కల్చర్ అన్నది కేసీఆర్ తెర మీదకి తీసుకొచ్చింది. తండ్రికో ఫామ్ హౌస్, బిడ్డకో ఫామ్ హౌస్, అల్లునికో ఫామ్ హౌస్, సడకును కొడుకో ఫామ్ హౌస్, కూతురికి 2 ఫామ్ హౌజులు, మరి మాకెందుకు ఉండదు ఫామ్ హౌస్? మాకు కూడా ఉండాలి ఫామ్ హౌస్. అందుకే నిరంజన్ రెడ్డి 166 ఎకరాల ఫామ్ హౌస్ విత్ ఎవిడెన్స్, విత్ ఫోటోలతో